మీరు చెప్పండి. నమస్కారం అండి. బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా తోటి ప్యానలిస్టులకి గుడ్ ఈవినింగ్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు విదేశీ టూర్లు పోయారు, పెట్టుబడులను ఆహ్వానించడం కోసం తెలంగాణలో. దాన్ని అందరూ ఆహ్వానించాల్సిన విషయమే. అయితే గడిచిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, అప్పుడేమో కేటీఆర్ గారు అన్ని అమెరికాలు తిరిగిండ్రు, దావోస్ తిరిగిండ్రు, అన్నీ ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి తెలంగాణకు అని చెప్పారు. వచ్చినాయి కొన్ని సంస్థలు వచ్చినాయి, పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు కూడా వస్తున్నాయి. అయితే మేము లేవనెత్తున్న అంశాలు ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకి పెట్టుబడులను ఆహ్వానించడం కోసం రేవంత్ రెడ్డి గారు బయలుదేరిండ్రు. ఇప్పుడు ఉండే పరిస్థితులు, అమెరికా పరిస్థితులు ఏంది? దిలీప్ గారు, నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, గత ప్రభుత్వం చేసినటువంటి విదేశీ యాత్ర, దాని మీద మిమ్మల్ని స్పందించమని అడుగుతున్నాను. ప్రస్తుత సమస్య కాదు, ప్రస్తుత విదేశీ యాత్ర మీద కాదు, గత ప్రభుత్వం చేసినటువంటి విదేశీ యాత్ర వలన ఎన్ని కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని తీసుకురాగలిగారు, సో ఎంత మేరకు అభివృద్ధి చేయగలరు అన్నటువంటి అంశం. ఓకే, నేనేమంటున్నా, గడిచిన ప్రభుత్వము అన్నీ ఎంఓయల్ చేసుకొని వచ్చింది. చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు అని చెప్పిండ్రు, ఎంఓయల్ చేసుకొని వచ్చిర్రు. ఏవి కూడా సాకారం కాలేదు, 100% చెప్తా ఉన్నాం. వీరు అవి వచ్చిన పెట్టుబడులు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలను ఎక్స్పాన్షన్ మోడ్లో పోయినరు తప్ప, కొత్తగా వచ్చిన సంస్థలు లేవు, కొత్తగా పెట్టుబడులు పెట్టిన, తెలంగాణలో కొత్తగా పెట్టుబడులు పెట్టినా ఏవి లేవు, మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అదే చెప్తా ఉన్నాము, గడిచిన ప్రభుత్వంలో ఏ విధంగా మనల్ని అక్కడ ఫోటోలు దిగి లేదనుకుంటే ఒప్పందాలు చేసుకున్నామని చెప్పి ఒక అవి చేసుకున్నారు, అదే విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతా ఉందని చెప్తా ఉన్నాం కదా. ఇప్పుడు రజితారెడ్డి గారు, ఈ ప్రశ్నపై మీరు స్పందించండి. రజితారెడ్డి గారు, హలో, ఇట్ ఈస్ క్లియర్, వెరీ క్లియర్. సీఎం గారి అమెరికా దక్షిణ కొరియా పర్యటన ముగిసింది కదండి, ఈ రోజు ముగిసింది. ప్రశ్న ఇక్కడ ప్రశ్న ఏంటంటే, గత ప్రభుత్వం విదేశీ యాత్ర చేయడం వల్ల ఈ రాష్ట్రానికి జరిగినటువంటి లబ్ధి ఏంటి అన్నటువంటి ప్రశ్న. కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు పర్యటన టైంలో రాష్ట్రానికి 400,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చినాయి, 100,00,000 ఉద్యోగాలు వచ్చినాయి, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్ కి. కానీ పబ్లిసిటీగా మేము వాడుకోలేదండి. కేటీఆర్ గారి విజిట్, ఎప్పుడు అమెరికా విజిట్ ని కూడా మేము ఎన్నడూ కూడా పబ్లిసిటీ స్టంట్ గా వాడుకోలేదు. ఐటీ మంత్రి వాళ్ళ లెక్క ఉత్సవ విగ్రహంలో లేడండి. కేటీఆర్ గారి దార్శనిక పాలనలో హైదరాబాద్ రాష్ట్రం ఇలా బెంగళూరుని మించిపోయింది. ఐటీలో అనేక లక్షల మంది యువకులు విదేశాలకు వెళ్లే ప్రయత్నాన్ని కూడా మానుకొని హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. 400,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత కేవలం కేటీఆర్ గారికే దక్కింది. ఇవాళ అమెరికా పర్యటనలో ఏదో సాధించినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారిని పొగుడుతుండడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అతను 10 సెకండ్లు కూడా మాట్లాడిన వీడియో రాలేదు ఎక్కడ కూడా. ఐటీ శాఖ మంత్రి వెళ్ళిగానే ఆయన ఉత్సవ విగ్రహం లెక్కనే ఉన్నాడు. ఆయన ఎవరితో మాట్లాడిన దాఖలాలు కనిపించలేదు. దావోస్ లో కూడా 34,000 కోట్ల పెట్టుబడులను ప్రచారం చేసుకున్నారు. మరి అందులో 12,000 కోట్లే అదానికి, 12,000 కోట్లు అదానికి సంబంధించినవేనట. మరి అదానితో పోరాటానికి రాహుల్ పిలుపునిచ్చిండు అక్కడ. ఇక్కడేమో ఈయన దోస్తీ చెప్తున్నాడు. అంటే ఇది దేనికి దారి తీస్తుంది అనేది ప్రజలు ఆలోచించాలి. ఇక్కడ గోడీ సంస్థతో 8,000 కోట్ల పెట్టుబడులు పెడుతుందని చెప్పేసి దావోస్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. అది ఫ్రాడ్ కంపెనీగా తేలింది ఇక్కడ. మరి సీఎం గారి రీసెంట్ టూర్ తో 34,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారు. మరి ఆ లెక్క చెప్పండి తెలంగాణ ప్రజలకు. మరి కాగ్నిజెంట్ సంస్థ 2 ఏళ్ల కిందనే వాళ్ళ సంస్థను విస్తరిస్తున్నామని చెప్పేసి. ప్రశ్న యొక్క రూపం పక్కకు దారి పడుతుంది. నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, గత ప్రభుత్వం యొక్క విదేశీ యాత్ర వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కలిగినటువంటి లబ్ధి ఏంటి అని. ఒక నిమిషం ఒకటే అంశము మీకు ఇస్తాను, వచ్చే అబద్ధం 400,00,000 కోట్ల రూపాయలు. ఒక నిమిషం అనండి. గతంలో చేసుకున్న ఒప్పందాలు ఎవరితో అంటే, సెల్కాన్ కంపెనీ, మకానో కంపెనీ, షాంఘై కంపెనీ, లియో గ్రూప్ కంపెనీ, లెక్కలతో సహా చెప్తున్నాను. కుదిరిన ఒప్పందాలు 1,160 కోట్ల ఒప్పందాలు. ఇందులో మనకు వచ్చింది 160 కోట్లు, అది పెట్టింది సెల్కాన్ కంపెనీ. ఇస్ ఫ్యాక్ట్ రిపోర్ట్, ఫ్యాక్ట్ రిపోర్ట్. ఎందుకంటే మాకు నోరుదని చెప్పేసి లేదా మనకు అన్ని విషయాలు మనకే తెలుసు మనం మాట్లాడితే రైట్ కాదు. ఇప్పుడు మేము తీసుకున్న కంపెనీ 19 కంపెనీలు,
ఇందులో మన పబ్లిజన్ కంపెనీ, వాలిస్ కార్నర్ కంపెనీ, అలాగే ఆర్సెస్యూర్ కంపెనీ, స్వచ్ఛభారత్ కంపెనీ, ట్రిగాన్ కంపెనీ, హెచ్ఎస్ఏ హెల్త్ కంపెనీ, కార్గిన్ కంపెనీ, వరల్డ్ బ్యాంకు, వివింట్, మేము లెక్కలతో సహా చెప్తున్నాం, లెక్కలతో సహా చెప్తున్నాం. నాలుగు అసలు మన రాష్ట్ర బడ్జెటే 250,000 దాంట్లో ఏదైనా లాస్ట్ టైంలో వాళ్ళు పెట్టే బడ్జెట్ 291,000 కోట్లు హైయెస్ట్, 4,00,000 రూపాయలు ఇక్కడికి వచ్చాయండి. అరే గణంగా మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్త మాట్లాడాలి కదా. అది రైట్ కా. ఇక్కడ విషయం ఏంటంటే 1990లో గ్లోబలైజేషన్ మార్పు వచ్చిన తర్వాత ఎల్పిజి వ్యవస్థ మొత్తం ప్రపంచం మొత్తం విస్తరించిన తర్వాత విదేశీ పెట్టుబడులు లేకుండా ఆర్థికాభివృద్ధి సాధించే కోణంలో దేశాలు విస్తరించట్లేదు. కాబట్టి భారతదేశంలో రాష్ట్రాలకు కానీ దేశానికి కానీ విదేశీ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి అమెరికాకు పోయినాం, అంతకుముందు దావోస్ పోయినాం. పోయినప్పుడు చాలా క్లియర్ గా ఒప్పందాలకు సంబంధించిన ఇష్యూస్ ప్రతిరోజు అధికారులు వెల్లడించారు. కంపెనీల పేరుతో సహా చెప్పాను నేను, ఒప్పందాలకు సంబంధించిన అమౌంట్ చెప్పాను నేను, గతంలో జరిగిన దానికి చెప్పాను నేను, 1,160 ఒప్పందాలు జరిగితే ఇక్కడికి వచ్చింది సెల్కాన్ కంపెనీ పెట్టింది ఓన్లీ 160 రూపాయలు కూడా చెప్పాను నేను, 400,000 కోట్ల రూపాయల. అంటే 400,000 కోట్ల రూపాయలకు కేంద్ర బడ్జెట్ అంత పెద్దగా లేదు కదండి. అది కాదు ఇక్కడ విషయం. ముఖ్యమంత్రి స్థాయిలో పోయినారు ఇక్కడ మాట్లాడే ముందు దయచేసి ప్రశ్న పక్కదారి పడుతుంది, చెక్ చేసి ప్రశ్న పక్కదారి పడుతుంది రియాజ్ గారు, ప్రశ్న పక్కదారి పడుతుంది. సారథి గారు సీనియర్ జర్నలిస్ట్ గా నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది, అది ఎంతవరకు సమర్థనీయం? అంటే మీరు అనేది గత ప్రభుత్వంలో పెట్టుబడుల గురించి ఇప్పుడు జరుగుతుంది, అంటే ఎప్పుడైనా కూడా ప్రభుత్వాల యొక్క ఆలోచన ఏంటంటే విదేశాలకు వెళ్ళడం రొటీన్.